మునుగోడు ఉప ఎన్నిక అనేది ఒక రాజకీయ నాయకులకే కాదు, ఈ మునుగోడు ఏరియాలో ఉండే చౌటుప్పల్ తర్వాత సంస్థ నారాయణపూర్ ఇట్లా ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఎక్కడ చూసినా మనకు జనాలే కనబడుతున్నారు. ఈ ఓట్లకు సంబంధించి ఈ ప్రచారం మీదనే పార్టీలకు సంబంధించి చర్చించుకుంటున్నారు. మునుగోడు ఏరియాలో మొత్తం కూడా ఉన్నటువంటి హోటల్స్ తర్వాత ఆ రూమ్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. ఎక్కడ చూసినా కూడా మొత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఈ ఏరియాలో మకాం వేశారు. మనతో పాటు కొంతమంది ఈ టిఫిన్ సెంటర్కి సంబంధించిన వాళ్ళు తర్వాత హోటల్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందన్న ఇప్పుడు మొత్తం ప్రచారం జరుగుతుంది, ఎక్కడ చూసినా జనాలు కనబడుతుంది? రచ్చరచ్చ ఉంది ఇప్పుడు. చౌటుపల్లి తంగడపల్లి రోడ్ అంటే ఫేమస్ అయిపోయిందిలే మునుగోడు ఎలక్షన్ల వల్ల. తంగడపల్లి రోడ్ చాలా డెవలప్ అయింది. అంటే ఎలక్షన్ కంటే ముందు ఎంత ఉండే ఒక రోజుకు ఇప్పుడు ఎట్లా ఉందన్న? నేను మంచిగానే ఒక 6,000-7,000 అమ్ముకునేదన్న మామూలు అప్పుడు నార్మల్గా. ఇప్పుడు ఒక 9,000 వరకు అమ్ముకుంటున్నాను. ఒక 2,000-2,500 కౌంటర్ పెరిగింది. ఎట్లా అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు రెగ్యులర్ కనబడుతున్నారు ఇక్కడ? అదర్సే ఎక్వైరీ ఇప్పుడు లోకల్ వాళ్ళకి కస్టమర్ ఖచ్చితంగా ఉంటుంది. నాకు బయట నుండి వచ్చే ఇప్పుడు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు, వాళ్ళ పనులు కూడా ఆగుతున్నాయి. సో ఇలాంటి వాళ్ళ కొంచెం ఇది బాగానే ఉంది కదా. ఇప్పుడు బిజినెస్ వాళ్ళకి మాత్రం కొంచెం డెవలప్ అయింది, మంచిగా పర్లేదు. బార్ అండ్ రెస్టారెంట్ అసలు ఐటమే దొరకలేదంట పాపం నైట్ వరకు. రెండు కదా సుక్క బొక్క ముక్క రెండు ఉంటాయి కదా, నడుస్తున్నాయి అవి సుక్క ముక్క. ఎందుకు నడవాయి సార్, ఎలక్షన్లు అంటేనే అవి కదా. ఇప్పుడు అంత ఎలక్షన్లు అంటేనే అవి పాపం. నిలబడ్డ వ్యక్తికి ఏముంది, చాడిసింపబడి అయిపోతుంది అంతే. డబ్బు లేకుండా ముక్క లేకుండా సుక్క లేకుండా తిరగమని చూద్దాం. ఇప్పుడు మీ ఏరియాలో ఉన్న సమస్యలు నేను పరిష్కరిస్తా, అది నేను బాధ్యత తీసుకుంటానని చెప్తే జనాలు ఓటయ్యారా? పార్టీలలో విభేదాలు అన్న. పార్టీలలో ఏమైందంటే గ్రూపులు బేసిక్ అయింది పాపం. టీడీపీలోకి వెళ్ళి కాంగ్రెస్లకు జంప్ అవుతారు, కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీలోకి వస్తారు, బీజేపీలోకి వెళ్ళి టీడీపీలోకి పోతారు, మళ్ళా కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అవుతారు. అట్లా ఏంటంటే కొంతమంది ఇప్పుడు పైసలతోటి పని అన్న. పైసలు ఏంది ఎందుకు జాయిన్ అవుతారు, ఎందుకు చేస్తారు? డబ్బు తీసుకోవాలి, ఓట్లు వేయాలి. ఎవరైతే మాకేంది, ఏం చేసారు, ఎవరేం చేశారు, ఇదే జన తాగిడి వచ్చేది, జనం నుంచి వచ్చే మాట ఇదే. ఇప్పుడు ఏమో ఇప్పుడు ముగ్గురు మీరు అన్నారు కదా, మూడు పార్టీలు హోరాహోరీగా పోటీ చేస్తున్నాయి అని అంటున్నారు కదా. వాళ్ళు చేస్తున్న ప్రచారాలు మీరు రెగ్యులర్గా చూస్తూ ఉన్నారు కదా, ఇవన్నీ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మనసులో ఏంటంటే గోడ మీద కూసురు సార్, ఎక్కడ ముగ్గుంటే అక్కడ, ఎక్కడ బలం ఎక్కువ ఉంటే అక్కడ దుంకుదామని చూస్తూనే ఎవరు దుంకుతూనే ఉంటారు. అయితేనే ఉంటాయి రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. ఎవరు గెలిచినా మునుగోడుని దిద్దేటట్టు అయితేనే గెలువురి దమ్ము ఉంటేనే. మునుగోడు నియోజకవర్గం ఎట్లా కావాలంటే వాస్తవానికి మనది అంత వెనుకబడిన నియోజకవర్గం ఏది లేదు, ఏది లేదు మన రాష్ట్రంలో. మునుగోడు నియోజకవర్గం వెనుకబడ్డది. ఇలా మునుగోడు నియోజకవర్గం టాప్ అయిపోయింది, ఢిల్లీలో మన పేరు మోగుతుంది. ఇంత మంచి పేరుని గెలువంగానే తడిపట్టేసుకొని ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోకూరి. ఎట్లా ఉంది ఎలక్షన్ టైంలో ప్రచారం? నడుస్తుంది కదా, ఫుల్ నడుస్తుంది. 1% కూడా ఎవరు తగ్గుతలేరు. అట్లా చికెన్ తో అయితే పెడుతున్నాడు భోజనాలు, మటన్ తక్కువనే వెళ్తున్నాడు. చిన్న చిన్న వచ్చినా గానీ ఓ 10-15 కిలోలు అంతవరకు ఉంటే మెయిన్ మెయిన్ క్యాండిడేట్లకు ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు మటన్ పెడుతున్నాడు. మామూలుగా జనాలకు అయితే చికెనే పెడుతుంది. ఎవడు దాచుండో ఎవడు తింటుండో ప్రచారంలో అట్లా తయారైపోయింది. ఎవడు పైసలు ఇస్తే ఆయనకు ఓటేస్తాడు ఉన్నారు జనం. మనం ఏది అయినా మనం కష్టం చేసుకోవాలా తినాలి. ఏ పార్టీ వచ్చేది కూడా చెప్పలేకుంటూ ఉండేది పరిస్థితి. అందరూ మేమేస్తాం అంటే కానీ అడేస్తాడో కూడా చేస్తాడో కూడా. ఏమున్నాయి సార్ ఈ ఏరియాలో ఎక్కువ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వచ్చిన నేతలు ఈ ప్రచారం చేస్తూ ఎట్లాంటి వాటి పైన వాళ్ళు హామీలు ఇస్తున్నారు? రేట్లు విపరీతం పెరిగిపోయినాయి, కూలీలలో రేట్లు పెరిగినాయి. వరిసేను ధాన్యం అమ్మితే ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు, మందులకు ధరలు పెరిగినాయి, ఎరువులకు ధరలు పెరిగినాయి. జీతగాళ్ళు ఉంటాడు వేరు పరిస్థితి, వ్యవసాయం చేసుకుంటూ ఉన్న పరిస్థితి అయితే మా గందరగోళంగా ఉంది. వ్యవసాయం చేసేటట్లయితే తినేటట్లేదు. ఆ రైతు బంధు ఇస్తే మాత్రం ఆ రైతు బంధు కూడా ఏం సరిపోకుంటుంది. ఇవన్నీ మంచిది ఆ రైతు బంధు కూడా అవసరం లేని ముచ్చట్లు అవన్నీ. ఏ పథకం పెట్టినా సరిగా లేవు, పనులు అయితే అయ్యేటట్టు లేవు. ప్రచారం పోయినోనికి ఇక ఇస్తుండొచ్చు, ఇవ్వకుండా ఏం చేస్తారు? ఒకటి ఒకడు పని లేక ఓడిపోతాడు, రోజు 500 పెట్టుకొని కూలీ ఇవ్వకపోతే ఒకడు అనబోతాడా? ఒకరోజు అంటే పోతాం, డైలీ అయితే ఓడిపోడు. ఎట్లా సార్ చెప్పంటే ఇప్పుడు ఈ మునుగోడు ఉప ఎన్నిక అంటే ఏ పార్టీ తీసుకున్నా ఒక ఛాలెంజ్గా తీసుకుంది, మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని చెప్పేసి ధీమాలో ఉన్నారు కదా. సో ఈ పార్టీలలో ఎవరు గెలిచినా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల మీద ఎట్లాంటి దృష్టి పెడితే బాగుంటుంది? గెలిచినా అన్ని ఏడ ఉన్న గొంగట అన్నే ఉన్నాయి. ఒక లైన్ నాటాలంటే కూడా కరెంటు స్తంభాలు నాటాలంటే కూడా ఒక అలైన్మెంట్ బతలాడాలి. ఎవడు రాడు. దిండి ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో చేస్తామన్నాడు, ఆ దిండి ప్రాజెక్ట్ ఇప్పటిదాకా కంప్లీట్ కాలే. మేము ఆడ చేసాం 10 ఏళ్ళు ఆయా, ఆ దిండి కూడా రాలే. మాకు నీళ్ళే లేవు, రోజు మోటార్ పెడుతున్నాం, నీళ్లు మోటార్ పెట్టకపోతే నీళ్లు రావు. వర్షాకాలం అయితేనే కరెంటు మాకు బావులలో నీళ్లు అవి ఇవి, ఎట్టకాలం వస్తే పొలాలన్నీ ఎండిపోతాయి. ఇంకా అంతకంటే ఏముందా?
మా ఊరు బాగుపడేది లేదు, మా కయ్య మునుగోడు ఎట్లా ఉందంటే గట్టనే ఉంటుంది. ఇక ఏం పేరు మీ పేరు? నా పేరు యాదరెడ్డి. మాకు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ ఇప్పుడు బాయికాట్ పోదామంటే తవ్వలేదు. ఏ రాజకీయ నాయకుడు వస్తాడు, ఈడొచ్చి పిలుస్తాడు, ఆడొచ్చి పిలుస్తాడు, ఎవడు ఏమి ఇచ్చింది లేదు, ఏం చేసింది లేదు. ప్రచారానికి ఇది చేస్తున్నా, ఈ గరీబోనికి ఇది చేస్తున్నా. గరీబోళ్ళు ఏ దాంట్లోనైనా ఉన్నారు, ఏ జాతిలోనైనా ఉండవు. ఎందుకు కేసీఆర్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఆయన రైతులకు నేను రైతు బంధు ఇస్తున్నా, తర్వాత రైతు బీమా ఇస్తున్నా, నేను దేశానికి నిన్ను అంటే తెలంగాణలో ప్రవేశపెడుతూ అమలు చేస్తున్నటువంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నాడు కదా. ఆయన పింఛన్ ఇస్తే ఆయన సొంతం ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు. ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుంది కదా, అంటే మీరు చాలా ఎన్నికలు చూశారే, ఆ మామూలు జరిగిన ఎన్నికలకు ఈ ఉప ఎన్నికకు ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు ఈ ఉప ఎన్నిక కూడా ఎవని పైసలు ఉండి వాడు పెట్టుకొని చేయవలసిందే, కానీ ఎవనికి ఏం ఇది చేస్తలేడు. రాజకీయ నాయకులు కార్యకర్తలు వీళ్ళు తిని వీళ్ళు పెద్ద అయ్యేది ఉంది ఎక్కువ. ప్రజలను ఎవరిని బాగు పెడుతోడు ఏ నాయకుడు లేడు. ఏందంటే వచ్చినాడు వచ్చే చేతులు కలిపే దండం పెడతాడు, ఇక రేపు అయిపోయిందంటే ఎవరే అనేది ఎక్కడ నువ్వు ఎవరు ఏం పని నీకు వచ్చింది, ఎందుకు వచ్చినావు నువ్వు వీడికి, నేను రేపు చూస్తాపో అని అంటారు. అవసరం ఉన్నప్పుడు ఎవడు ఆదుకోడు. ఏమైనా వాని పని వరకు వానికి ఓటు వేసి గెలిపించినందుకు అంతే చాలు. మళ్ళా వెనక సీరి ఏ ప్రజలు ఎట్లుండు, ఈ ప్రజలు ఏం పని చేస్తుండు, ఏం లక్షణాలు ఉన్నాయి దగ్గర అనే ముచ్చట ఏమీ లేదు. ఎవరిని ఆదుకునే ముచ్చట లేదు. వాళ్ళు 9 సంవత్సరాలు కావచ్చింది, 9 సంవత్సరాలు మన తెలంగాణ మునుగోడు ఏరియాలో ఏం పనులు చేసాం? అధికారం నీదుంది, అధికారం పెట్టుకొని ఏం చేసినట్టు? ఎవరిని బాగుపెట్టలే, చిన్న జాతిని మొత్తం తాడదింపిండాడు, మొత్తం ఖరాబు చేసి ఈ ఊళ్ళల్లో కూడా ఉండకుండా అయిపోయింది. నేను ఒక్క నీళ్లు తెచ్చినా అది చేసిన ఇది నీళ్లు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా తెచ్చిండాడు. పైపు సాగర్ నుంచి వేసుకొచ్చి ట్యాంకీలకు నీళ్ళు ఎక్కిచ్చిండు. ఇది తెచ్చింది మొన్న వస్తే చిన్నపిల్లగాడు వస్తున్నాయి నీళ్లు. కేసీఆర్ తెచ్చిన నీళ్లు చిన్నపిల్లగాడు వచ్చినట్టు వస్తే ఒక గంట నడిపించినా కానీ ఒక బిందె నింతలేదు. వాడు తెచ్చింది ఏమిటికి నీళ్లు? ఏం లాభం లేదు. కరెంటు బిల్లు పాత వెనకటివి ఎన్నడో పోయినా ఈ తాతల నాటివి కూడా ఇప్పుడు బిల్లు కట్టాలి అని అంటున్నాడు. ఎక్కడ న్యాయం అంది? ఏం చేసినట్టు? ప్రజలను ఏం బాగుపెట్టినట్టు? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నేను విపరీతంగా చేసిన అంటాడు, వాళ్ళు సంపాదించుకుంటారు. ఎందుకు మునుగోడు ఇప్పుడు మన కేటీఆర్ కూడా అనే కదా, మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే నేను మునుగోడును దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు కదా. ఎక్కడ దత్తక తీసుకొని హుజూర్నగర్లో దత్తక తీసుకొని ఏం చేసిండు ఆయన? ఎందుకు చేయలేదు? ఇదివరకు చేయలేదు కానీ ఇప్పుడు ఎన్నడూ చేస్తావు? అందరు చచ్చిపోయినాక చేస్తాడు ఆడు. ఇప్పుడు 9 ఏళ్ళ నుంచి మునుగోడు నియోజకవర్గంలో ఏం చేసిండు? ప్రజలను మొత్తం సత్తనాశనం చేసిండు. ప్రచారం ఇప్పుడు ప్రచారం జరుగుతుందిగా, వచ్చి అడిగారు ఎవరైనా మీకు ఓటేయమని చెప్పేసి? మా దగ్గరికి ఇంతవరకు ఓటు రాలేదు. మా ఇండ్ల పాయింట్ అయితే రాలేదు, మాకు గలవలే, ఎవడు గలవలే. కలిసినప్పుడు మేము కూడా ఏమన్నా కొంచెం అడిగేది ఉంటే అడుగుతాం, కానీ అది ఎవడు వస్తనే లేడు. ఏమడాలనుకుంటున్నావు చెప్పు, ఒకవేళ నీ దగ్గరికి ఓటేయమని వస్తే ఏం అడుగుతారు మీరు? నువ్వు ఏం చేసినవా అని అడుగుతాము. ఏం అడుగుతాం ఇక? నువ్వు రాజకీయం చేసి మమ్మల్ని నువ్వు పెద్ద లీడర్ అయి మాకేమైనా చేసి పెట్టింది ఏముంది? ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచినా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ నగేష్తో యాదగిరి, V6 న్యూస్, మునుగోడు నుండి.